హెచ్ఐవి ఎయిడ్స్ అనేది ఈరోజు ముఖ్యమైన ప్రజా ఆరోగ్య సమస్య. అలాగే ఇది సామాజిక సమస్య కూడా. ఏపీ సాక్స్ ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అనేక కార్యక్రమాలను చేపట్టి ప్రజలను చైతన్యం చేయడానికి హెచ్ఐవి ప్రివలెన్స్ను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నది. దానిలో భాగంగా ఈరోజు ఈ సాహితీ సమారోహణ సమ్మేళన కార్యక్రమం జూబ్లీ హిల్స్లో జరపడం జరిగింది. దీని ద్వారా మన కవయిత్రులను కవులను ఆహ్వానించి వారికి హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పించి వారి ద్వారా ఒక ప్రజలకు ఒక సందేశం ఇవ్వవలసిందిగా తమ రచనల ద్వారా వాళ్ళని అర్థించడం జరిగింది. ఖడ్గం కంటే కలం గొప్పది అనే సందేశము మనందరికీ తెలిసిందే. అందువలన వారి రచనల ద్వారా, కవితల ద్వారా, పద్యాల ద్వారా, నవలల ద్వారా, కథానికల ద్వారా, వాళ్ళ నినాదాల ద్వారా ప్రజలను చైతన్యపరించి హెచ్ఐవి పట్ల అవగాహన కల్పించి దీన్ని నివారించడంలో వారి భాగస్వామ్యాన్ని కోరుతున్నాం. దీని ద్వారా అనేక విశిష్టాతులు దీనిలో పాల్గొని వారి వారి అనుభవాలను వివరించడం జరిగింది. హెచ్ఆర్జీ గ్రూప్స్, సెక్స్ వర్కర్స్ కూడా దీనిలో పాల్గొని వారి యొక్క అనుభవాలను వీళ్ళతో పంచుకోవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా మేము సమాజాన్ని చైతన్యపరచడానికి అనేక విధాలుగా కృషి చేస్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ను దీనిలో అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాలు మేము చేపడుతున్నాము. ఇదివరకు పోలీసు శాఖ అధికారులను కూడా ఈ విధంగానే అవగాహన కల్పించడం జరిగినది. అలానే రాజకీయ ప్రముఖులను, రాజకీయ నాయకులను ఈరోజు ఈ కార్యక్రమంలో కవి కవయిత్రులను ఆహ్వానించి హెచ్ఐవి పట్ల అవగాహన కల్పించి వారి యొక్క సలహాలను, సందేశాలను, సజెషన్స్ తీసుకోవడం జరిగింది.